డైరెక్టర్ అవ్వాల్సినాడు, కొంచెం లేట్గా అయ్యాడు. ఇవాళ తెలిసింది వాడు రెండో సినిమా అని. చాలా అంటే అతను నాకు అంతఃపురం చేసేటప్పుడు మన దగ్గర మా సినిమాకి చేశాడు. అప్పటి నుంచి అనుకుంటా ఉండేవాడిని పెద్ద డైరెక్టర్ అవుతాడు విత్తనం అని. లేట్గా ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. ఓ సినిమా సక్సెస్ఫుల్ సినిమా చేశాడు, ఇది సెకండ్ ఫిలిం. సక్సెస్ఫుల్ ఫిలిం అవుతుంది, అవ్వాలి. సందీప్ కిషన్ మంచి ఫామ్లో ఉన్న హీరో, తోడుగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టున్నారు. అండ్ భీమ్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఆల్రెడీ అతను గాలిపటం అట్లాంటి కొన్ని రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు, హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ టీం మొత్తానికి సక్సెస్ రావాలని, ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, మొత్తం టీంకి పెద్ద సినిమా అవ్వాలని, వీళ్ళు ఇంకా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టరు. ఈ శ్రీకీర్తి ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ అశోక్, నాగార్జున, నా కజిన్స్ కావాల్సిన వాళ్ళు, ఒక మంచి ప్రొడ్యూసర్స్ అవ్వటానికి కావాల్సినన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నవాళ్ళు. నీట్గా ప్రజెంట్ చేసి అసలు పర్ఫార్మెన్స్ తీసుకోవటంలో కానీ, ఆల్రెడీ సందీప్కి కుమార్కి ఉన్న అండర్స్టాండింగ్ తోటి చాలా బాగా వచ్చింది సినిమా. దీంట్లో మిగతా ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది, మంచి సక్సెస్ అవుద్ది, సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ప్రొడ్యూసర్స్కి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమ్స్ మ్యూజిక్ బిఫోర్గానే బాగుంది. సో తను ఆల్రెడీ ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమాకి అతని మ్యూజిక్ హైలైట్ అవుద్దని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ టైటిల్ మాత్రం సందీప్ మీకు 100% ఆప్ట్, సూపర్. ఆల్రెడీ తను సక్సెస్ అనే ఒక స్పీడ్గా దూసుకెళ్ళిపోతున్నాడు, అలాగే ఈ సినిమా తనకు ఇంకొక మైల్ రాడ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సందీప్, ఆల్ ది బెస్ట్. అలాగే ముగ్గురు హీరోయిన్స్, ఫస్ట్ టైం అనుకుంటాను కదా, ఫుల్ ముగ్గురు హీరోయిన్స్ మంచి అందమైన అమ్మాయిలు, మీకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఎక్కడా కొదు ఉండదు ఈ సినిమాలోని. సో మీరందరూ సినిమా చూసిన తర్వాత మా 100 డేస్ ఫంక్షన్కి మళ్ళీ వచ్చి మాకు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అవర్ టీమ్ అండ్ కో ఆర్టిస్ట్ అందరికీ కూడా అని. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను సందీప్ కిషన్ మాదిరిగా చేశాను, అండ్ ఐ విష్ కుమార్ నాగేంద్ర గారికి
ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. భీమ్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ ద మ్యూజిక్ విల్ రాక్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారి ఆల్బమ్ మంచి హిట్ అవ్వాలి, ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. సందీప్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మంచి హిట్ అయింది. సందీప్ కిషన్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మంచి ఆర్టిస్ట్ సందీప్ కిషన్. టైమింగ్తో పాటు టైమింగ్ ఉన్న హీరో సందీప్ కిషన్. టైమింగ్తో పాటు ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఉన్నటువంటి హీరో. ఈ యంగర్ బ్రీడ్లో హాట్ బ్లడ్ హీరో సందీప్ కిషన్. మంచి ఫ్యూచర్ ఉన్న హీరో. అతను హీరో అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. మా రామారావు మేనల్డ్ అశోక్ ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఇంకా సంతోషపడ్డాను. నాగేంద్ర యాజ్ అ ప్రూవెన్ డైరెక్టర్ అండ్ ఇంకొక మంచి సినిమా ఆడియోకి వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అయ్యాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. 100% మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ప్లస్ బిఫోర్ నా మూవీస్ అన్నీ మీరు ఏ విధంగా అయితే నా కామెడీ సీన్స్ అన్నీ మీరు కట్ చేసి మీ ల్యాప్టాప్స్లో పెట్టుకుంటారు, ఆ సీన్లోకి మళ్ళీ ఈ సినిమాలో నేను నటించిన సీన్స్ అన్నీ వచ్చి జాయిన్ అవుతున్నాయి. అంత ప్రామిసింగ్గా చెప్తున్నాను. పడి 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 నవ్వుతారు నా క్యారెక్టర్ ఈ సినిమాలో. అలా ఉంటుంది. నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు మన కుమార్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ మా హీరో సందీప్ కిషన్కి థ్యాంక్ యూ సార్. 100% మళ్ళీ మనం నెక్స్ట్ ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత మళ్ళీ నేను సందీప్ కిషన్ గారితో చేస్తున్న సినిమా 100% హిట్ గ్యారంటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ కూల్ అండ్ కామ్ హీరో సందీప్ కిషన్. అనుక్షణం మన పవన్ కళ్యాణ్ గారు ఎలా తపన పడతారో అలా తపన పడతారు. ప్రతి నిమిషం సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందరికీ నమస్కారం, నమస్కారం. జోరు సెకండ్ సాంగ్ ప్లీజ్. మనసా చెప్పవే పొడుపు కదా, తెలుసా అసలు ఏంటి కదా, కరిసా ఇంతలో ఎంత కదా, మనసా ఓ సిన్నారి మనసా, తెలుసా కుసటనీకైనా వయసా సుతడే నువ్వైనా, తెలిసే బాగుందే నాకైనా, మనసా ఓ వయ్యారి మనసా. మంచి జోరు మీద ఉన్నాడు బ్రహ్మాండంగా. అలాగే అశోక్ నాగార్జున ప్రయత్నం బాగా ఫలించాలని, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఓ సీనియర్ రైటర్స్గా వాళ్ళని బ్లెస్ చేస్తున్నాం. అలాగే సందీప్ మాకు కూడా కావాల్సినాడే, ఎందుకంటే మా చోటకే నాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చినాడు కనుక మాకు కావాల్సినాడు. అతన్ని మళ్ళీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాగా దాన్ని మించి సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఐ గాడ్ బ్లెస్ యూ సందీప్. సందీప్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను చూశాను, ఓ చిన్నపిల్లాడిలాగా చూసేదాన్ని. ఎందుకంటే నేను థీసిస్ చేసినప్పుడు ఒక మాట రాశాను, సినిమాని కథ ఎలా ఆడిస్తుందో స్క్రీన్ ప్లే ఎలా ఆడిస్తుందని. మొన్న దృశ్యం, ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఈ రెండు చిత్రాలు స్క్రీన్ ప్లే గొప్పతనానికి కారణం. మరి నాగేంద్ర గుండెల్లో గోదావరి ఎంత బాగా తీశాడో, యాజ్ ప్రూవ్డ్ యాజ్ ఎ డైరెక్టర్. అలాగే సక్సెస్ అనేది ఒకసారి వచ్చినాక వదలకూడదు సందీప్. పెళ్ళం ఇంటికి వచ్చినాక ఎలా వదలకుండా ఉంటామో అలాగే విజయం ఇంటికి వచ్చినాక వదలకూడదు, అలాగే ఉండాలి. ఆ విజయాల బాటలోనే నువ్వు ఉండాలి. విజయదశమి అయిపోయినా నీకు మాత్రం ఇంకా ఆ విజయాన్ని, ఆ దశమి అందించాలి. ఇప్పుడు మేము లాంచ్ చేసిన పాట మాత్రం
ఇరగదీసేసింది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు నేను బ్లెస్ చేసిన దానికి సూపర్ హిట్ అవుతుందని, అలాగే మా జోరు కూడా సూపర్ హిట్ అవుతుంది, నో డౌట్, 100%. గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా బాగున్నాయి సాంగ్స్. ఒక పాట నరేష్ అన్నట్టు మొదటి పాట వినగానే అర్థమైంది సాంగ్ ఎంత బాగున్నాయని. మెలడీ ఉంది, ఒక స్టైల్ ఉంది, టోటలీ చాలా డిఫరెంట్గా అనిపించింది సాంగ్స్. ఐ విష్ ఆల్ ద యూనిట్, టోటలీ జోర్ యూనిట్కి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ జోర్ ఉన్న పాట నాతో పాడించాడు భీమ్స్. థ్యాంక్స్ లాట్ భీమ్స్, థ్యాంక్స్ లాట్. ఓకే మా థియేటర్ ప్లే ద థియేటర్ ట్రైలర్. జింక ముందర ఊదు, ఈ సింహం ముందర కాదు, కోసి దళాలు పడి పెట్టేస్తా. ఇది కూడా ఇస్తాడు, నువ్వేంటరా మజా. నీవు నోరు విప్పినా విప్పకపోయినా నీ చావు తథ్యం. అంకుల్ ఎందుకు ఫోన్ ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నలా ఉంటుంది. కాంపిటీషన్ లాన్ మీలా ఉన్నాడు కదా. ఏం చేస్తున్నా? మరి ఎంత వయ్యారంగా అడిగితే నలిపేస్తాడు తెంగర. ఈ ఇండస్ట్రీలో ప్రతి సినిమా జోరు మీద ఉండాలి, ఆ సినిమాల్లో మన జోరు ముందు ఉండాలి. తప్పకుండా ఆడియో చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ రోజులో వచ్చిన కొత్త కుర్రాళ్ళలో అందరూ చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ వేదిక మెయిన్ కారణమైన సందీప్ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ప్రతి సినిమాలోనూ చాలా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఈ జోరు డెఫినెట్లీ ఇది ఒక మంచి సినిమా అవ్వాలి. ఈ సినిమా తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, చూసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటూ, ఈ సినిమా ఆడియోతో పాటు సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. బ్రదర్ నీకు మంచి పేరు రావాలి, తప్పకుండా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, రావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నా ఫ్యామిలీ మీదకి వస్తే నువ్వెంత, నీ బాబు ఎంత, నీ బాబుతో నీకు వస్తుంది, నాకు ఏదేసైనా. పూలకుండి ఎందుకు తన్నారా? అది అసలు పూలకుండి ఎందుకు తనింది అడగండి అంకుల్. పూలకుండి తనటం ఏంట్రా బాబు? థర్డ్ సాంగ్ లాంచ్. ఈ టైటిల్ కరెక్ట్గా సందీప్ కిషన్ బ్రోకి యాప్ట్, ఎందుకంటే లొకేషన్లో ఎలా అంటే లొకేషన్లో ఎలా ఉంటాడో బయట కూడా ఆ జోరు మీదే ఉంటాడు సందీప్ కిషన్ బ్రో. నాకు సప్తగిరి మంచి ఫ్రెండు. సప్తగిరిని ఎప్పుడు అడిగినా ఏ సినిమాలు చేస్తున్నావు సప్తగిరి, ఏ సినిమాలు బాగున్నాయంటే ఫస్ట్ జోరు అని చెప్పేవాడు. నా కామెడీ అదిరిపోద్ది, చాలా హీరో కూడా చాలా బాగా చేశాడని. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, కుమార్ నాగేంద్ర గారికి, ప్రొడ్యూసర్ గారికి ఆల్ ద బెస్ట్. టీమ్స్కి ఫస్ట్ అభినందనలు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి జోరు టైటిల్ తగ్గట్టుగా, సాంగ్స్ అంత జోష్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కూర్చునే జనంలోనే అక్కడ చప్పగా ఉన్నారు, ఇక్కడ కూర్చున్నాడు వెనకాలంతా బాగున్నారుగా. కుమార్కి ఈ సినిమా మంచి కమర్షియల్ బ్రేక్ రావాలని. అందరికీ నమస్కారం అండి. సందీప్ కిషన్ నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ అలాగే ఈ క్రూ అందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అందరికీ ఆల్ ది బెస్ట్, గ్రేట్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. ఆ కోడంటే కోడి కాదు, సుడుకు పెదాల కోడి. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు, సుడు
సుడుకు పదాల కోడి ఉసమ పిల్లడను పెంచుకున్న కోడి బరకు ఒబామ ప్రేమిస్తున్న కోడి ఉసమ పిల్లడను పెంచుకున్న కోడి బరకు ఒబామ ప్రేమిస్తున్న కోడి చెయ్యొద్దు పిచ్చగారిడి ప్రేక్షకులకు, ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, ఈ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్లకు అందరికీ ఈ ఆడియో సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులను మెప్పించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఒక హిట్ సినిమా జాబితాలో ఇది కూడా చేరుతుంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మా రచ్చ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఇచ్చిన డైరెక్టరు. రచ్చ ఫస్ట్ సాంగ్ ఆయనే మాకు ఇచ్చింది. సంపత్ నంది రికార్డ్ చేయించిన తర్వాత సాంగ్ వినిపించాడు కథ చెప్పినప్పుడే. ఆ సాంగ్ కథ నచ్చిన తర్వాతే చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది పెద్ద హిట్ అయింది. ఫ్యూచర్లో భీమ్స్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని, ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ దర్శకుడికి కానీ నిర్మాతలకు కానీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటూ, సందీప్ కిషన్ ఖచ్చితంగా పెద్ద హీరోలు జాబితాలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ మూవీ ద్వారా రాశీ ఖన్నాకి మంచి పేరు రావాలని, సందీప్ ఇంకో మరీ సక్సెస్ ఉండాలని, అండ్ భీమ్స్ 4 ఇయర్స్ బ్యాక్ కలిసాం. సీరియస్లీ ఈ స్టేజ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ద టైటిల్ ట్రాక్ ఆఫ్ జోరు. చూడవేలి మయ్యుండు, దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు, పిరికి వాణి మదిని బింక మీలాగు, విశ్వధాభిరామ వినుడవేమా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు, చూడ చూడ రుచుల జాడ వేరు వేరుగుండు, పురుషులందు పుణ్య పురుషులంత వేరు, విశ్వధాభిరామ వినుడవేమా. ఈసారి ప్రభావతిగా కాకుండా అన్నపూర్ణగా మీ ముందుకి వస్తున్నాను. ఈ సినిమాలో చాలా మంచి సీనియర్ యాక్టర్స్ ఉంటారు, సో ఐ వాజ్ వెరీ లక్కీ టు హ్యావ్ షేర్డ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. ఐ వాంట్ టు థ్యాంక్ కుమార్ గారు, పల్ని గారు, సందీప్, ఎవ్రీ వన్, ఎంటైర్ టీమ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. ద మ్యూజిక్, ఐ లవ్ ద మ్యూజిక్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పిక్ అవుట్ వన్ సాంగ్, బట్ my favorite has to be the title track. I've sung for the first time. Hope for your support and love for Joru. Thank you so much. Maya tarvata telugu lo idi na second cinema. Chaala lucky ga feel avutuna ee cinema la cheyadam, endukante okke cinema lo inta pedda senior artist screen share cheskodam ante very happy. And kumar nagendra gariki idi చాలా చాలా పెట్ హిట్ ఇస్తుంది డెఫినెట్లీ. అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ మై కోస్టార్స్ సందీప్. సందీప్ ఈజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ అండ్ టాలెంటెడ్, అండ్ రాశి. సో ఐ విష్ జోరు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రెండు విషయాలండి. ఫస్ట్ విషయం, ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందండి, ప్రియా బెనర్జీ. తను ఇక్కడ లేదు, సో తన తరపున మీ అందరికీ నమస్కారం.
పోర్ థింగ్ ఇవాళ ఇంకేదో షూటింగ్ వల్ల రాలేకపోయింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మాకు ఆన్సెట్ ట్రాన్సిస్టర్ రేడియో అంటే రాశిక్ అన్నమాట. ఏనాటి సాంగ్ ఎప్పుడు ఆలోచించి టప్పన సాంగ్ అంటే టప్పన పాడేసి సెట్లో. సో జోరు సాంగ్ తను ఎలాగో పాడింది కాబట్టి తను మళ్ళీ ఇక్కడ స్టేజ్లో మీ అందరి కోసం ఒకసారి పాడాలి, కరెక్టా? చూడమేలి మయ్యుండు దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాణి మదిని బింక మీలాగు విశ్వధాభిరామ వినురవేమా ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధాభిరామ వినురవేమా క్యారెక్టర్ చాలా స్పెషల్గా డిజైన్ చేశారు దర్శకుడు కుమార్ నాగేంద్ర. కుమార్ నాగేంద్ర గురించి ముందు ఒక ముక్క చెప్పాలి. కుమార్ నాగేంద్ర ఇందాక నుంచి చూస్తున్నాను చాలా పెద్ద మనిషిలో అటు ఇటు తిరుగుతున్నాడు, చాలా గాలివుడు. ఒక మాటలో చెప్పాలంటే ఇంత పెద్ద సినిమాని, మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, ఇంత పెద్ద సినిమాని అవలీలగా అతి తక్కువ కాలంలో తీసినటువంటి అతి కొద్దిమంది దర్శకులు ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కుమార్ నాగేంద్ర ఒకడు. ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని అతి తక్కువ సమయంలో చాలా బాగా సినిమా తీసి సినిమా మీద, సీన్ మీద, తనకున్నటువంటి కాన్సెప్ట్ మీద అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి దర్శకుడు కుమార్ నాగేంద్ర. ఓపిక అయిపోయింది కదా, ఎంతసేపు అరుస్తారు మీరు నాకు తెలీదు, మళ్ళీ కాసేపు అరవండి. సందీప్ కిషన్ ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళని పొగట్టడానికి, పొగిడి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి మాత్రం నేను రాలేదు. రంగస్థలం మీద ఉన్నాను కాబట్టి చిత్తశుద్ధిగా చెప్తున్నటువంటి మాట, హీ విల్ బికమ్ ప్రామిసింగ్ హీరో అండ్ హీ విల్ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్మోస్ట్ నేను తనతో యాక్ట్ చేసిన అన్ని సీన్స్లో తను ఆ సినిమాలో ఆ సీన్ని పండించడం కోసం చాలా జాగ్రత్తగా ప్రతి డైలాగ్ని, ప్రతి మూమెంట్ని ఎంతో కష్టపడి దీన్ని ఎలా పండిస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని ఎంతోసియాసం, ఆ జిజ్ఞాస ఉన్నటువంటి అతి తక్కువ మంది హీరోలు నేను చూశాను. ఎందుకంటే అందరి హీరోలతో నేను చేస్తున్నాను, కానీ అటువంటి హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఏం ఒడుకుతున్నావేంటి? ఇద్దరు హీరోయిన్స్, ఇంకో హీరోయిన్ రాలా, ఆ అమ్మాయి నా హైటే ఉంటుంది, వీళ్ళిద్దరే తాళ్ళ ఉన్నారు ఇద్దరు. కానీ ఇతని పక్కన జోడీగా యాక్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ సరిపోయారా అనిపించింది అనమాట. వీళ్ళు
ఈ సందీప్ కిషన్ పక్కన కలిసి చేస్తున్నప్పుడు రేపు మీరు స్క్రీన్లో చూస్తారు, చాలా అద్భుతమైనగా యాక్ట్ చేయడమే కాకుండా కామెడీ పండించడమే కాకుండా సాంగ్స్లో డాన్సెస్లో కూడా చాలా అద్భుతంగా వీళ్ళు చేశారు. వీళ్ళ ముగ్గురి పెర్ఫార్మెన్స్ చూస్తే మీకు ఓకే ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ సందీప్ విల్ హిట్ ది హెడ్లైన్స్ విత్ ఇన్ షార్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. వేడి వండు చూడ వేలి మయ్యుండు దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాణి మదిని బింక మీలాగు విశ్వధాభిరామ వినుడవేమా ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధాభిరామ వినుడవేమా. ఈ సినిమా నేను చేయడానికి అతి పెద్ద అండ్ ఏకైక రీజన్ మా డైరెక్టర్ గారు కుమార్ గారు అండి. ఈ సినిమాకి ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన ఏకైక మాట, మీతో మంచి మాస్ కామెడీ తీస్తామండి అన్నారు. మీరందరూ చూసిన ట్రైలర్ బట్టి ఓ యాక్షన్ సినిమా అనుకోవద్దండి, ఇది పక్కా స్లాబ్ స్టిక్ మాస్ కామెడీ సినిమా. నన్ను చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారని నమ్మకం మీద వెళ్ళాను, అలాగే ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో నిజంగా చెప్తున్నానండి, నేను మోస్ట్ కంఫర్టబుల్గా ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది. ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా షూట్ చేసాం. మా ప్రొడ్యూసర్లు అశోక్ అండ్ నాగార్జున నిజంగా బంగారం అండి. ఎక్కడ ఎవరికి ఏ టెన్షన్ లేకుండా కావాల్సినంత కావాల్సినంత ఇచ్చి పబ్లిసిటీ పరంగా నుంచి కానీ సినిమా ప్రొడక్షన్ పరంగా నుంచి కానీ బాగా సపోర్ట్ చేసుకొచ్చారు. మ్యూజిక్ బీమ్స్ నాకు ఇప్పటిదాకా పడిన మ్యూజిక్లో చాలా కొత్త మ్యూజిక్ ఇచ్చారు. అందులో కోడి 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 అని సాంగ్, అందులో ముగ్గురు హీరోలతోటి, నాకే చాలా విచిత్రంగా ఉంది చూసుకోవడానికి, కానీ బాగా వచ్చింది. సో నేను ఫస్ట్ అనుకున్నా ఏంటండి పర్లేదండి మరీ కొంచెం హెవీ మాస్ సాంగ్ అనుకుని. సో ప్రతి పరంగా మాకు అనుకున్నట్టే మాకు అనుకూలంగానే పాజిటివ్ జరుగుతూ వచ్చింది. నా కో స్టార్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ చెప్పాల్సిన మాత్రం బ్రహ్మానందం గారి గురించేనండి. లిటరల్గా చెప్తున్నా నాకైతే టెన్షను, మో బాగా సీనియర్ ఆర్టిస్టు మనకి ఎలా టెన్షన్గా ఉంటుందో ఏంటో అనుకున్నా, కానీ లిటరల్గా ఆయన కొడుకులాగే ట్రీట్ చేసి ప్రతి విషయంలో సపోర్ట్ చేశారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన టైమింగ్, ఆయనకి అంత సక్సెస్, అంత క్రేజు బ్రహ్మానందం గారు అంటే అంత పిచ్చి ఉందంటే జనానికి అది ఆయన మంచితనమే. లిటరల్గా అండి ఆయన చేసినంత సపోర్టు ఇట్స్ హెవీ. అండ్ మీ అందరూ సపోర్ట్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఉద్దేశం నవ్వించడం అండి. ప్యూర్గా బిగినింగ్ టు ఎండ్ నవ్వించాలి అనేకైక ఉద్దేశంలో చేసిన సినిమా. సప్తగిరి, సత్యం, రాజేష్, కాశీ గారు, హేమ గారు, అందరి క్యారెక్టర్స్ చాలా బాగా వచ్చినాయి. సో మీ అందరి సపోర్ట్ కావాలి. మాకు ఇంత ఈజీగా ఈరోజు ఈ ఫిలిం అవ్వడానికి కారకులైన మా హీరో గారి సందీప్ కిషన్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తన కోఆపరేషన్ లేకపోతే ఈరోజు మేము ఇంత ఈజీగా, ఇంత ఫన్నీగా, ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. సందీప్ వన్ సెకండ్స్ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఒక క్యారెక్టరు టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఎవరన్నా నాకు తెలిసిన వరకు అయితే మా కుమార్ నాగేంద్ర గారే. గుండెల గోదావరితో ఆయన టాలెంట్ చాలా మటు ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన కమర్షియల్ సినిమా కూడా చేయగలిగిన సత్తా ఆయనకు ఉందని చూపించుకుంటారు మరొకసారి. మీరు అందరు చూసి కుమార్ నాగేంద్ర గారిని కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ కుమార్, థ్యాంక్స్ అలాట్. జోరు ఈజ్ గోయింగ్ టు బి రాక్ ద ఇండస్ట్రీ, హిట్ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సందీప్ గారి ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ జోరు. ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పగలను ఏంటంటే, సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి సంగీత దర్శకుడు పనిచేయాలని, ప్రతి సంగీత దర్శకుడు పనిచేసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుందండి. ఏ రోజు నా మీద ఒత్తిడి తేలేదు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అనేది మీ అంశం, మీరు చూడండి, ఇది మీ బాధ్యత అని వదిలేశారు తప్ప ఏ రోజు నా మీద కనీసం ప్రెజర్ కూడా పెట్టలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఇచ్చిన సహకారం మరువలేనిది. ప్రొడ్యూసర్స్ నేను అడిగిన సింగర్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సందీప్ సార్ పాటలు అన్నీ నచ్చాయి, నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని నాకు చెప్పారు. రాశి మేడంతో పాట పాడిచ్చాను. సే మీరందరూ నాతో ఒక్కసారి నా రిక్వెస్ట్, సే జో, సే జే, సే వో, సే ఆర్, సే యూ, ఏ జోరు, ఏ జోరు, సే జోరు, ఏ జోరు, పాపర బాప జోరు, టట్టర డాట జోరు, పాపర బాపర బాప ఆగదింక ఈ జోరు, ఏ జోరు, పాపర బాప జోరు, టట్టర డాట జోరు, పాపర బాపర బా ఏ ఆగదింక ఈ జోరు జోరు.